హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో ఆత్మస్వరూపు నేను ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి ఈ వీడియోలో మనం బీబీ నచ్చియార్ గారి గురించి ఈ మధ్య గోవింద సేవా ఛానల్లో వచ్చినటువంటి ఒక వీడియోలో చెప్పినటువంటి కథల్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఆ కథ మనం పూర్తిగా విశ్వసించవచ్చా లేదా అనే కోణంలో ఒక పరిశీలనాత్మక దృష్టితో మనం దాన్ని అనేక రకాలైనటువంటి యాంగిల్స్లో పరిశీలించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు బీబీ నచ్చిఆర్ గురించి చూస్తే ఎక్కడ అథెంటిక్గా మనకి ఏదైనా పుస్తకాల్లో కానీ లేదా కవుల యొక్క రచనల్లో కానీ లేదా ఏదైనా పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ లేదా ఆచార్యులు రాసినటువంటి కొన్ని గ్రంథాల్లో కానీ ఎక్కడైనా ఏమైనా వివరాలు దొరుకుతాయేమో అని పరిశీలిస్తే నాకైతే ఎక్కడా లభించలేదు అక్కడ ఇక్కడ ఆ నోట ఈ నోట తిరుగుతున్నటువంటి కొన్ని కథలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయి ఇంటర్నెట్లో వెతికినా కానీ సరైనటువంటి పూర్తి వివరాలు అయితే దొరకడం లేదు గోవింద సేవా ఛానల్లో గారు తమ యొక్క శ్రీవైష్ణవ సంప్రదాయంలో తమ గురువుల నుంచి ఆమె నేరుగా విన్నటువంటి కొన్ని కథలను చాలా బాగా నరేష్ని అయితే అద్భుతంగా చేశారు పూర్తిగా జనబాహుళ్యంలో అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సులభంగా ఆకట్టుకునే విధంగా ఒక మంచి లవ్ స్టోరీ రూపంలో వివరించడం జరిగింది అందులో మధుర భక్తి గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు ఇటువంటి క కథలన్నీ కూడా ఆమె వివరించబట్టి అక్కడ శ్రీవైష్ణవ సంప్రదాయంలో వాళ్ళు ఈ బీబీ నచ్చారు గురించి అసలు ఏం చెబుతున్నారు అనేది నేనైతే తెలుసుకోగలిగాను నేరుగా అయితే మనకెక్కడ ఈ వివరాలు దొరకడం లేదు కాబట్టి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి గురు పరంపరలో ఇటువంటి కట్టుకథల్ని ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అసలు ఇవి కట్టుకథలా కాదా ఇవి వాస్తవాలా కాదా ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ని విశ్లేషించుకుంటూ వెళ్దాం ఇప్పుడు మనం లక్ష్మీ గారు ఏం చెప్తారో విందాం భగవద్ రామానుజుల వారి నాటికి అంటే పదకొండవ శతాబ్దం నాటికి అసలు మహమ్మదీయులే రాలేదు కదా మరి నాంచారికి వెంకటేశ్వర స్వామి సంబంధం ఏంటి అనేసి అంటూ ఉంటారండి కానీ ఇది కేవలం అపోహ మాత్రమే మహమ్మదీయులు మన దేశానికి ఏడవ శతాబ్దంలోనే ఏటెచ్చారు ఆ రామానుజుల వారు పదకొండవ శతాబ్దం నాటి వారు ఈ గజని మహమ్మద్ గోరీ మహమ్మద్ వీళ్ళందరూ కూడా రామానుజుల వారికి పూర్వమే ఎన్నో దండయాత్రలు చేసి ఎన్నో దేవాలయాలు ఆల్రెడీ బాగా కొట్టేశారు ఎంతో సంపద దేవాలయాల్లో దోచుకెళ్ళిపోయారు చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఒక సుల్తాన్ దగ్గర అతని అధీనంలో ఢిల్లీలో ఒక పెద్ద కోట ఉంది అతడు ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడు మనం ఇప్పుడు ఈ విషయం గురించి కొంచెం చర్చించుకోవాలి అంతకుముందు నేను బీబీ నచ్చియార్ గారి గురించి చేసినటువంటి వీడియోలో రామానుజాచార్యులు గారి యొక్క టైం లైన్ మరియు ఈ బీబీ నచ్చియారు మరియు వాళ్ళ తండ్రి గారు పరిపాలించిన రాజ్యం యొక్క టైం లైన్ని నేను చాలా డీటెయిల్గా వివరించి చూపించాను రామానుజాచార్యులు గారి యొక్క టైం లైన్ మనం పరిశీలించినట్లయితే థౌజండ్ సిక్స్టీన్ టు లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ అంటే దరిదాపు ఒక వంద సంవత్సరాలు అది పన్నెండవ శతాబ్దం పదకొండవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం మధ్యలో మనకి తిరుగుతూ ఉంటుందన్నమాట గారు చెబుతున్నట్లుగా నిజంగానే భారతదేశం మీద ముస్లింల యొక్క దండయాత్రలు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే బిగినయ్యాయి అంటే దరిదాపు ఎనిమిది వందల సంవత్సరాల సమయంలోనే భారతదేశం మీద ఎంతోమంది ముస్లింస్ దండయాత్రలు ప్రారంభించారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది గమనించాల్సిన వాస్తవం ఇంకొకటి ఉంది ఆ వాస్తవం ఏంటంటే వాళ్ళు భారతదేశం మీద దండయాత్రలు చేసి కొంత భాగాన్ని ఆక్రమించుకొని కొంతకాలం తర్వాత వాళ్ళు తిరిగి ఆ భాగాన్ని వదిలేసి తమ దేశంలోకి వెళ్ళిపోయారు నార్త్ ఇండియాలో కొన్ని ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్లోని కొన్ని చిన్న చిన్న ప్రాంతాల్లోకి వాళ్ళు చొచ్చుకొని వచ్చేసి తిరిగి రాజపుత్ర వీరుల యొక్క ప్రతాపానికి తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరి కేవలం నార్త్ ఇండియాలో కొన్ని చిన్న ప్రాంతాలలోకి వచ్చేసి తిరిగి వెళ్ళిపోయినటువంటి ముస్లిములు దరిదాపు పదమూడవ శతాబ్దం వరకు అంటే అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ నైన్ ఫార్టీ వరకు కూడా వాళ్ళు పూర్తిగా ఉత్తర భారతదేశంలోకి కూడా ప్రవేశించలేకపోయారు మరి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించి అందులోనూ ఈ దక్షిణ భారతదేశంలో తమిళనాడు అనే రాష్ట్రం మీద మ్యాప్ కనుక చూసినట్లయితే కొంచెం మనకి మూలగా ఉంటుందన్నమాట దక్షిణ భారతదేశం యొక్క ప్రారంభంలో తమిళనాడు ఉండదు మనం ఆంధ్ర ఇటు తెలంగాణ దాటుకొని రావాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అలా పన్నెండవ శతాబ్దంలోనే వాళ్ళు అంటే రామానుజాచార్యులు లెవెన్ థర్టీ సెవెన్ వరకు జీవించున్నారు లెవెన్ థర్టీ సెవెన్కి పూర్వమే తమిళనాడులో ఉన్నటువంటి దేవాలయాల మీద దాడులు చేసి ధ్వంసం చేసినట్టు మనకి ఎక్కడైనా రుజువులు ఉన్నాయా అని పరిశీలిస్తే నూటికి నూరు శాతం లేవనే చెప్పాలి ఈ లక్ష్మీగారు ఈ విబి నచ్చిఆర్ గారి తల్లిదండ్రులు సుల్తాన్ వంశానికి చెందిన వాళ్ళని చాలా స్పష్టంగా చెప్తున్నారు అసలు ఈ సుల్తాన్ రాజ్యం అనేది స్థాపించిందే దరిదాపు పన్నెండు వందల సంవత్సరంలో అనమాట లెవెన్ థర్టీ సెవెన్లో రామానుజాచార్యులు ఆయన బృందావనంలోకి వెళ్ళిపోతే దరి లెవెన్ నైంటీ నైంటీ వన్లో సుల్తాన్ల రాజ్యం ప్రారంభమవుతుంది మరి అటువంటప్పుడు లెవెన్ నైంటీలో ఉన్నటువంటి సుల్తాన్ యొక్క కుమార్తెన బీబీ నచ్చియారు ఏ విధంగా రామానుజాచార్యులకి ఆమెకు ఒకే టైం లైన్లో ఉండడమే సాధ్యమవుతుంది ఒకసారి ఆలోచించండి ఈ కథ అంతా కూడా ఒక కల్పితమైనటువంటి జనబాహుళ్యంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఒక కట్టుకథని చెప్పడానికి కేవలం ఈ టైం లైన్ బట్టే మనం ఈజీగా చెప్పేయచ్చు మనం ఇప్పుడు ఇంకొక విషయం నేల మాలిగలో దాచి ఉంచారు ఈ సుల్తాన్ దగ్గరకు వచ్చేసరికి అంటే ఇతని పేరు అబ్దుల్లా హుసేన్ కసన్ బాద్షా ఇతని దగ్గరకు వచ్చేసరికి వేరే ఇంకెవరో సుల్తాను ఇతని కోట పైన దాడి చేసేసి ఇతన్ని ఓడించి అక్రమంగా కోటను లాగేసుకున్నాడు అనమాట అప్పటికి సుల్తాన్ కి పిల్లలు లేరు ఇతడు ఇతని భార్య ఇద్దరు కలిసి కొందరు సేవ తీసుకొని సొరంగ మార్గం నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడి ఢిల్లీ తీరాన ప్రవహిస్తూ ఉన్న యమునా నది తీరాన ఉన్న అరణ్యాలలో సంచారం చేసుకుంటూ విక్కు విక్కు అనుకుంటూ ప్రాణాలను రక్షించుకుంటూ గడుపు అది ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినటువంటి విషయాలు మీరు చూస్తే ఈ సురతాని గారు లేదా బీబీ లేదా బీబీ నచ్చియర్ గారు ఎవరి కుమార్తె అబ్దుల్లా హుసంది బాద్షా అనే ఒక సుల్తాను రాజు యొక్క కుమార్తె అంట ఈ సుల్తాను మంచివాడేనంట ఇతని పూర్వీకులు ఇతని తల్లిదండ్రులు ఇటు శ్రీరంగము ఇంకా తమిళనాడు కర్ణాటక ఆంధ్ర మిగతా అనేక ప్రాంతాల్లో సంచరించి దేవాలయాలు పగలగొట్టేసి ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారంట అంటే పదకొండు వందల ఇలా మనం చూస్తే అసలు చాలా తమాషాగా ఉంటుంది ఈ కథ ఘోరీ భారతదేశం మీద దండయాత్రలు చేసి కొంచెం పట్టు సాధించే సమయానికే పన్నెండు వందల సంవత్సరాలు అయిందన్నమాట అంతకుముందే వాళ్ళు ముస్లింలుకి ఒక మంచి ఫౌండేషన్ ఒక పెద్ద రాజ్యం అంటూ లేదు భారతదేశంలో లెవెన్ హండ్రెడ్కి ముందు కానీ ఇప్పుడు ఆమె చెప్పేదాన్ని పరిశీలిస్తే లెవెన్ హండ్రెడ్కి ముందే వాళ్ళు ఒక పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసి దక్షిణ భారతదేశమే దండయాత్రలు చేసి పగలగొట్టి దేవాలయాలు ఆ విగ్రహాలు ఎత్తుకొని పోయి అప్పటికే పెట్టేసుకున్నారని చెప్తున్నారు ఇది మనం చారిత్రకంగా డేట్స్ కనుక పరిశీలించినట్లయితే ఇది ఒక పూర్తి కట్టు అని తెలిసిపోతుంది ఇక్కడ లక్ష్మీ గారు చాలా స్పష్టంగా సురతానీ లేదా బీబీ నచ్చిఆర్ యొక్క తండ్రి పేరు కూడా చెప్పారు అబ్దుల్లా హుసేన్ కుసందీ బాద్షా అని చాలా వివరంగా చెప్పారు నేను ఢిల్లీ సుల్తానేట్లో పరిపాలించినటువంటి ఆయా రాజుల యొక్క పేర్లన్నీ పరిశీలించానండి మీరు కూడా ఢిల్లీ సుల్తానేట్ లిస్ట్ ఆఫ్ రూలర్స్ అని చెప్పేసి వికీపీడియాలో సెర్చ్ చేసి చూడండి మీకు వాళ్ళ అన్నీ వస్తాయి అసలు ఈ ఢిల్లీ ఢిల్లీలో సుల్తానుల యొక్క రాజ్యం ప్రారంభమైందే ట్వెల్వ్ జీరో సిక్స్లో రామానుజాచార్యులు యొక్క టైమ్ లైన్ ఎండ్ అయింది ఎక్కడికి లెవెన్ థర్టీ సెవెన్ అంటే దరిదాపు మనకి ఈ సిక్స్టీ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది ఈ సిక్స్టీ ఇయర్స్ రామానుజాచార్యులు కాలం చేసిన సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఢిల్లీ సుల్తానేట్ ప్రారంభమైంది ఆ ఢిల్లీ సుల్తానేట్లో ఉన్నటువంటి మొదటి రాజు నుంచి చివరి రాజు వరకు మీరు పరిశీలించినట్లయితే ఎక్కడ ఈ అబ్దుల్లా హుసేన్ బాద్షా అనే రాజే మనకు కనిపించడు అంటే నిజంగానే అటువంటి రాజు ఒకడు ఉండి ఉంటే అతను చరిత్రలో రికార్డ్ అవ్వకుండా వెళ్ళిపోయాడా లేదా ఈ రెండే రెండు పాజిబిలిటీసు ఒకటి నిజంగానే ఆ రాజు పేరును ఇంటెన్షనల్గా ఈ ఢిల్లీ సుల్తాన్లు తమ యొక్క లిస్టులో నుంచి తొలగించైనా ఉండాలి లేదంటే ఇది కట్టుకథైనా ఉండాలి ఈ రెండిట్లో ఏది వాస్తవానికి దగ్గరగా ఉందని ప్రేక్షకులే ఆలోచించుకోవాలి ఇప్పుడు చూడండి అసలు కథ తమాషా అంతా ఇక్కడే ఉంటుంది ప్రాణాలు రక్షించుకుంటూ గడుపుకుంటూ ఉన్నారు అలా వీళ్ళు అడవుల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళకి యమునా తీరాన సాధన చేసుకుంటూ ఉన్న ఒక విషయం అనుకోకుండా కనపడతాడు అనమాట ఈ సొత్తాన పరిస్థితి సరిగ్గా లేదు ఉండడానికి ఎక్కడ ఆధారం లేదు పక్కని కాదు భార్య కొందరు సేవకులు ఎక్కడుండో తెలియక ఆ ఋషిని ఆశ్రయిస్తాడు ఆ ఋషి తన కుటీరానికి దగ్గరలోని వీళ్ళకి కూడా ఆశ్రయాన్ని కల్పిస్తాడు కొద్ది రోజులు ఆ ఋషి సాధన చూసిన ఈ సుల్తాను తనకి రాజ్యమో కోట అంతా కూడా పోయింది తన పరిస్థితి సరిగ్గా లేదు సంతానం కూడా లేదు అని ఋషిని ఏదైనా ఉపాయం పెడితే ఋషి సహజంగా పరమ దయాడు గనుక ఈ సుల్తానికి లక్ష్మీ విజయాక్షను ఉపదేశించాడట సుల్తాన్ అరణ్యలోనే ఉన్నాడు కాబట్టి అతను అతని భార్య ఇద్దరు అరణ్యంలో తనకి నాకులు అలములు తింటూ ఉదయమే యవనాన దిగి స్నానం చేస్తూ ఆ ఋషి గారు అతడి శిష్యులు ఏ విధంగా అయితే సాధన అవి చేస్తూ ఉండేవారో చూసి ఇతను అలాగే తన భార్య తోటి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారట అలా కొద్ది రోజులు చేయగా చేయగా లక్ష్మీ బీజము మంత్రము జపం చేయగా చేయగా ఒక రోజు ఉదయమే అతడు అతని భార్య యము తీరానికి స్నానానికి వెళ్ళినప్పుడు యమనానది ఒడ్డున ఒక చిన్న పాపాయి కనిపించిందట ఆ పాపని వీడి తీసుకొచ్చి ఋషికి చూపించారు ఆ ఋషి పరిశీలనగా చూస్తే చేతుల్లోనూ పాదాల ఈ పద్మ ఉన్నాయట ఆ మహానుభావుడు దివ్య దృష్టితోటి గమనించి ఇతడు లక్ష్మీ బీజము ఉపాసన చేయగా చేయగా అమ్మవారు అది దయాడు గనుక అనుగ్రహించి ఇతడికి ఈ రూపంలో లభించింది అని భావించి ఈమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవి నేను అనుగ్రహించడానికి వచ్చింది కొంతకాలం ఈ అమ్మని ఈట నివాసం ఉంటుంది అది జాగ్రత్తగా చూసుకో అనేసి ఈ ఋషి ఆ సుల్తాన్ దంపతులకి ఈ ఆడగలను అప్పగిస్తాడు అది ఇప్పుడు కథ అంతా విన్నారు కదా ఈ కథలో మనం పరిశీలాత్మక దృష్టితో చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మీకు చాలా కనిపిస్తాయి ఇందులో ఏంటంటే ఈ సుల్తాను ఈ సుల్తాన్ యొక్క పూర్వీకులు వీళ్ళందరూ కూడా కరుడుగట్టిన మహమ్మదీయ మతోన్మాదులు ఈ మతోన్మాదులు అనేక దేవాలయాలను ధ్వంసం చేసి ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి నిత్య నైవేద్యాలు నిత్య పూజలు షోడశ కైంకర్యాలు అందుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాలు ఇంకా లక్ష్మీదేవి యొక్క విగ్రహాలు ఇంకా శివలింగాలు అయితేనేవి ఇటువంటి అత్యంత పూజ గొప్ప పూజలు అందుకున్నటువంటి దేవుళ్ళ విగ్రహాలన్నీ కూడా పగలగొట్టేసి తీసుకొచ్చేసి ఆ పంచలోహ విగ్రహాలని తమ యొక్క కోట కింద ఒక స్టోర్ రూమ్లో దాచారంట ఇతను ఇతను పూర్వీకులు వీళ్ళందరూ కూడా ఇటువంటి కరుడు కట్టిన మతోన్మాదంట అడవుల్లో ఉన్నప్పుడు రాజ్యం పోగొట్టుకొని ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడంట ఇలా రోజూ ఆవు మాంసం తింటూ ఇంకా హిందువుల తలలు కూరగాయలు తరిగినట్టు తరుగుతూ దేవాలయాలు పగలగొడుతూ ఉండే ఈ ఒక మతోన్మాదైనటువంటి ఈ ముస్లిం సుల్తాన్ రాజు తనకు ఏదో పరిస్థితులు బాగలేవని ఒక హిందూ ఋషి దగ్గరకు వెళ్ళేసి ఈ ఎలా తిరిగి రాజ్యాన్ని సంపాదించుకోవాలి అని అడగడమే విడ్డూరంగా ఉంది వాళ్ళు డబ్బులు పోయినా మీరు సహజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ముస్లింల యొక్క మెంటల్ని చూసి చూసినట్లయితే వాళ్ళు డబ్బులు లేకపోయినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే పక్క మతంలో దేవుళ్ళకి మాత్రం మొక్కరు ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నూరి పోస్తారు మన దేవుళ్ళందరూ సైతాన్లు మన దేవుళ్ళకి దండం పెడితే మీరు నరకానికి వెళ్తారు అని ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నటువంటి సాధారణ ముస్లిముల యొక్క మానసిక పరిస్థితే ఇలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఎన్నో దేవాలయాలను చేతులారా ధ్వంసం చేసినటువంటి ఆ కరుడు గట్టిన మతోన్మాదుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆహారం లేకపోతే చావరైనా చస్తారేమో కానీ పరిస్థితులు బాగలేకపోతే అలా కంటిన్యూ అవుతారు ఏమో కానీ మన దేవుళ్ళకి మాత్రం దండం పెట్టరు ఇది నూటికి నూరు శాతం వాస్తవం అలా అటువంటి కరుడు గట్టిన మతోన్మాదంట వచ్చి మన మహర్షి దగ్గర లక్ష్మీదేవి బీజాక్షరాన్ని మంత్రోపదేశంగా తీసుకున్నాడంట తీసుకున్న తర్వాత రోజు ఉదయం సాయంత్రం యమునా నదిలో ఉండేటువంటి నీళ్ళల్లో స్నానం చేసి ఆయన అతను అతని భార్య ఇద్దరూ కూడా ఆ లక్ష్మీ బీజాక్షరం యొక్క మంత్రాన్ని తీసుకొని సాధన చేస్తూ ఉండేవాళ్ళంట ఆ లక్ష్మీ బీజాక్షరాన్ని ఇచ్చినటువంటి ఆ మహర్షి కానీ ఆ మహర్షి యొక్క శిష్య బృందం కూడా ఆ బీజాక్షరం సాధన చేస్తూ ఉందంట కానీ వాళ్ళకెవ్వరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభించలేదు లభించుండి లభించి ఉంటే ఆ మహర్షి గారు ఏదో సన్యాసులే అనుకున్న ఆయన యొక్క శిష్యుల్లో ఎవరైనా సరే ఈ తురక మతోన్మాతను తరిమి కొట్టి ఢిల్లీలో ఒక రాజ్యాన్ని స్థాపించి ఉండాలి నిజంగానే ఆ మహర్షి ఇచ్చినటువంటి బీజాక్షరంలో అంత పవర్ ఉంటాయి ఎందుకంటే ఈ రాజు కంటే వాళ్ళు ముందు నుంచి సాధన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాజు నిన్నగాక వచ్చి మధ్యలో ఆ మహర్షి యొక్క శిష్యుడిగా చేరిపోయి ఈయన బీజాక్షరం సాధన చేయడం ప్రారంభించాడు చాలా కొద్ది సమయంలోనే ఆయనకి ఒక చిన్న బిడ్డ దొరికిందంట యమునా నది ఒడ్డున ఆ బిడ్డను చూసినటువంటి మహర్షి ఈమె లక్ష్మీదేవి అవతారం అని కనిపెట్టేశాడంట ఇప్పుడు ఇక్కడ నాకు చిన్న సందేహం ఉందండి అసలు ఎవరు అవతారము ఎవరు కాదు అని నిర్ధారించడానికి మనకి శాస్త్ర ప్రమాణాలు ఏమన్నా ఉన్నాయా అని పరిశీలిస్తే మనకి భగవద్గీతలో అవతారం యొక్క ఉద్దేశం ఏమిటి ఆయన చాలా స్పష్టంగా కనిపిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇవి రెండే ఏదైనా దైవ అవతారం యొక్క ప్రధానమైన ఉద్దేశాలు అందులో మనం చూసినట్లయితే రామ అవతారం కావచ్చు కృష్ణ అవతారం కావచ్చు ఇంకా దశావతారాలు మొత్తం పురా భాగవత మహాపురాణాల్లో చెప్పబడినటువంటి ఇరవై నాలుగు అవతారాలు చూస్తే మీరు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు మరియు శివుడు శివపురాణంలో శివుడు కూడా అవతారాలు ఎత్తినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడా కూడా లక్ష్మీదేవో సరస్వతీదేవో వాళ్ళెవరూ కూడా సింగిల్గా అవతారాలు ఎత్తడం అనేది చాలా అరుదుగా మనకి కనిపిస్తాయి కానీ దేవి భాగవతంలో చూసినట్లయితే మహిషాసురుణ్ణి సంహరించడానికి ఇంకా అలా కొంతమంది రాక్షసులను సంహరించడానికి మనకి దుర్గాదేవి అనేక అవతారాలు తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాని లక్ష్మీదేవి ముఖ్యంగా మనం చూస్తే రామాయణంలో సీతామాతగా జన్మించి ఆమె అనేక క్లేశాలు అనుభవించి శ్రీరాముడితో పాటు మనకి అవతారాన్ని ధరించింది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శాస్త్ర ప్రమాణం ఉండాలన్నమాట ఇక్కడ ఆ మహర్షి ఆ చిన్న అమ్మాయిని చూసి నువ్వేదో అవతారం అని చెప్పేసి డిక్లేర్ చేస్తే దానిని నిజమని నమ్మి ఇన్ని రోజులు ఈ కట్టుకథలను ప్రచారం చేసినటువంటి ఈ శ్రీవైష్ణవ సంప్రదాయంలోని ఆ గురు పరంపర యొక్క అథెంటిసిటీ మీదే నాకు డౌట్ వస్తుంది ఎందుకు అంటే ఒక నిజమైన గురువు కట్టుకథలను పట్టుకొని తన యొక్క శిష్య బృందానికి చెప్పి ప్రచారం చేస్తే ఆ శిష్యులు కూడా అటువంటి కట్టుకథలు నమ్మి వాళ్ళు కూడా తెలివి తక్కువ వాళ్ళుగా తయారవుతారు ఏ గురు పరంపర అనేది కరెక్ట్గా ఉంటుంది అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం శాస్త్ర ప్రమాణం ఉన్నటువంటి విషయాలను శాస్త్ర ప్రమాణం ఉన్నటువంటి కథలను మాత్రమే చెప్పి శిష్యులను శాస్త్రపరంగా ఎవరైతే నిష్ణాతులుగా చేసి అశాస్త్రీయమైనటువంటి కట్టుకథలను అవాస్తవాలను ఖండించి నిజాన్ని నిర్ధారించేలా ట్రైనింగ్ ఇస్తారో మనకి అదే ఇంపార్టెంట్ తర్వాత ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బీబీ నచ్చియార్ అనేటువంటి ఒక ముస్లిం స్త్రీని చాలా మంది వెంకటేశ్వర స్వామి యొక్క భార్య అంటుంటేనే నేను చాలా బాధపడుతూ ఉన్నాను కానీ లక్ష్మీగారు నేరుగా ఆమెను లక్ష్మీదేవి అవతారం చేసేశారు ఇక బాధపడాలో ఏడవాలో నవ్వాలో అర్థం కావడం లేదు అందరూ ఉంటారు ఈ అమ్మాయికి సురతాని అని పేరు పెట్టారు ఇది సంస్కృత పదము సుర అంటే దేవత తాని అంటే సంస్కృతంలో వాళ్ళ అని అర్థం దే లేదా దెం అంటాం కదా ఇంగ్లీష్ లో అలా అనమాట సురతాని అంటే వాళ్ళ దేవత వాళ్ళ దేవి అని అర్థం అంటే ఈ అమ్మాయి లక్ష్మీదేవి హిందువుల దేవత వాళ్లకు దొరికిద్ది దయతోటి ఆ సంగతి కోటలో అందరికి తెలుసు గనక అందరూ ఆమెని సంస్కృతంలో వాళ్ళ దేవత వాళ్ళ దేవత అని సురత అని సురత అని అని పిలుచుకునేవారట మరి ఆ లక్ష్మీదేవి కదా చిన్నప్పటి నుండి నారాయణుడి మీదే మనసు పెట్టుకుని ఆ ఇప్పుడు మనం ఈ చిన్న విషయం అయితే చూద్దాము వాళ్ళు లక్ష్మీదేవిని పూజించి తమ పోగొట్టు తాము పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని సంపాదించుకున్నారు ఆ ముస్లిం రాజు మరియు ఆ రాజు భార్య ఇద్దరు కూడా చేశారంట సాధన ఒకరు చేయలేదంట అలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు తిరిగి తమ యొక్క రాజ్యాన్ని పొందారు పొందిన తర్వాత కూడా అల్లాహో అక్బర్ అనే అంటున్నారంట ఇంకా ముస్లిమ్స్గానే ఉన్నారంట మళ్ళీ హిందువులుగా మారలేదు లక్ష్మీదేవి యొక్క ఆ బీజాక్షర మంత్ర యొక్క జపం కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు కానీ కంటిన్యూ చేయడం లేదంట అది మనకి ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది వాళ్ళకి లక్ష్మీదేవి ప్రత్యక్షంగా ఒక చిన్న పాపలాగా దొరికితే ఆ అమ్మాయికి ఏమని పేరు పెట్టుకుంటారు లక్ష్మీదేవనో శ్రీదేవనో భూదేవనో లక్ష్మీదే అష్టోత్తరంలో మనకి అనేక నామాలు కనిపిస్తాయి ఏదో ఒక పేరు పెట్టుకోవాలి కదా ఆ పేర్లు ఏవి పెట్టుకోకుండా సురతాని అనే పేరు పెట్టుకున్నారు ఇప్పుడు దీన్ని కవరప్ చేసేదానికి సురతాని అనే సంస్కృతం పదం మనకు ఒక అద్భుతమైన లాజిక్ అయితే చెప్పారు మీరు చూస్తే ముస్లిం యొక్క సంప్రదాయంలో ఇస్లామిక్ ట్రెడిషన్లో ఉన్నటువంటి పేర్లను కనిపిస్తే మస్తాన్ అయ్యా మస్తాను అలాగే సురతాన్ మస్తాన్ సురతాన్ అనే రెండు పేర్లను పరిశీలిస్తే మీకు సిమిలారిటీ అనేది అర్థమైపోతుంది ఇక్కడ సుర అంటే సంస్కృతంలో ఉన్నటువంటి సురలు అంటే దేవతలు అనే అర్థాన్ని తీసుకొచ్చారు ఇక్కడ మనం ఏ పదంలో నుంచి ఏ అర్థాలైనా తేవచ్చండి ఏ ఉంది ఎక్కడ కావాలంటే అక్కడ ఆ పదాన్ని అడ్డంగా కోసేస్తే అతుకులు బతుకులు వేసి మనం రకరకాల నానార్ధాలు తీయవచ్చు కానీ అది వ్యాకరణ శాస్త్రపరంగా సమతంగా ఉండాలి కదా ఈ సురతాని అనే పదాన్ని మనం సంధిని ఉపయోగించి విడగొట్టడానికి వీల్లేదు ఇది ఒక ఉర్దూ పదం అండి ఇది సంస్కృత పదం కాదు సంస్కృతంలో సందులు సమాసాలు ఉంటాయి ఉర్దూలో సందులు సమాసాలు ఉంటావు ఉండవు మస్తాన్ ఈక్వల్ టు మస్తా మసా ప్లస్ తాను ఈక్వల్ టు మస్తాన్ అనడం అనేది పూర్తిగా విరుద్ధం ఎందుకంటే ఆ భాషలో సందులు లేవు తర్వాత ఇక్కడ సుర అంటే దేవతలు తాని అంటే వాళ్ళ అని అర్థం చెప్పారు తాని అంటే వాళ్ళు అని చెప్పేసి సంస్కృతంలో ఎక్కడా కూడా లేదు ఇంగ్లీష్లో దే అనే పదాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు సంస్కృతంలో దే అనే ఎగ్జాక్ట్ పదం యొక్క అర్థం మనం చూస్తే తే తే అంటే వారు అని అర్థం వస్తుంది కానీ తాని అంటే వారు అనే అర్థం నాకైతే ఎక్కడా కనిపించలేదు నేనైతే సంస్కృతం మొత్తం చదివి వ్యాకరణం అంతా కూడా తెలుసుకున్నాను నాకు ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి ఈ విషయంలో గారే కొంచెం పరిశీలించి తమ యొక్క గురువుల్ని సంప్రదించి ఒక క్లారిటీ అనేది ఇస్తే బాగుంటుంది అని నేను ఆశిస్తున్నా ఎందుకంటే నేను కూడా తప్పై ఉండొచ్చు కాబట్టి సంస్కృతం యొక్క డిక్షనరీ కనుక ఓపెన్ చేసి ఈ సురతాని అనే పదం ఎక్కడైనా ఉందా అసలు దీన్ని సంస్కృత వ్యాకరణాన్ని ఉపయోగించి సంధి విచ్ఛిన్నం చేసినప్పుడు ప్లస్ తాని అనే సంధి మనకి ఏ సంధి కింద వస్తుందో కూడా నాకు చెప్పాలి తర్వాత సమాసం అయితే ఏ సమాసం కింద వస్తుందో చెప్పాలి తర్వాత అందులో విగ్రహ వాక్యాలు మళ్ళీ పదబంధాలు అందులో ఉన్నటువంటి పదాల యొక్క విడివిడి అర్థాలు ఉంటాయి అవంతా కూడా హండ్రెడ్ సంస్కృత వ్యాకరణం గురించి కనుక నిరూపిస్తే ఇక హండ్రెడ్ పర్సెంట్ వివి నాచియర్ స్టోరీ అనేది అథెంటిక్ అని అందరికి తెలిసిపోతుంది కదా ఆ విధంగా వివరణ ఇస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను ఇంకా అందరూ ఆమెని సంస్కృతంలో వాళ్ళ దేవత వాళ్ళ దేవత అని అని స్వరదాని అని పిలుచుకునేవారట మరి ఆ అమ్మాయి లక్ష్మీదేవి కదా చిన్నప్పటి నుండి నారాయణుడి మీదే మనసు పెట్టుకుని ఉండేది నేల మాలిగలో పూర్వీకులు దేవాలయాలకు ధ్వంసం చేసి తీసుకొచ్చిన ఎన్నో దేవత విగ్రహాలలో ఆ అమ్మాయికి చెలువు నారాయణ స్వామి వారి విగ్రహం ఒకటి ఆకర్షణీయంగా అనిపించి తెచ్చి తన అంతపురంలో పెట్టుకొని ఆడుతూ పాడుతూ పాటలు పాడుకుంటూ పూజలు చేసుకుంటూ ఆ స్వామే తన భర్త తన అనే ఆరాధించుకుంటూ కాలం గడుపుతూ ఉండేది అది ఇప్పుడు చూడండి ఇప్పుడు చాలా ఆశ్చర్యకరమైన ఆ రాజు రాణు ఇద్దరు కూడా లక్ష్మీదేవి పూజలు చేసి లక్ష్మీదేవి జపం చేసి తిరిగి తమ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అలా తెచ్చుకున్న తరువాత వాళ్ళు తమ యొక్క తప్పు తెలుసుకొని నిజంగానే వాళ్ళు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటే నిజంగానే వాళ్ళు లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆరాధించి ఉంటే వాళ్ళు తమ తప్పు తెలుసుకొని తాము ఏ ఏ దేవాలని అయితే దేవాలయాలను అయితే పగలగొట్టి ఆ విగ్రహాలు తీసుకొచ్చారో అవన్నీ కూడా తిరిగి ఆయా దేవాలయాలకి ఇచ్చేసి వాళ్ళు పాప పరిహారం అనేది చేసుకోవాలి అటువంటిది ఏమీ చేసుకోకుండా వాళ్ళు ఉదయం సాయంత్రం బిర్యానీలు తిని ఇంకా ఎంజాయ్ చేస్తూ కొత్తగా వచ్చినటువంటి ఆ సామ్రాజ్యంలో వాళ్ళు అలాగే పరిపాలించుకుంటూ ఉదయం సాయంత్రం నమాజులు చేసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నారంట ఇంకా ఆ నేలమాలికల్లో మనం పూజించుకున్నటువంటి అనేక దేవుళ్ళ యొక్క విగ్రహాలు అలాగే పడున్నాయంట ఇదేం ఆశ్చర్యం అండి ఇదేం లాజిక్ నాకైతే అర్థం కావడం లేదు అటువంటి ఒక మతోన్మాదుల యొక్క ఇంట్లో లక్ష్మీదేవి జన్మించి పెరగాల్సిన అవసరం నాకే అర్థం కావడం లేదు అసలు ఇంకా భారతదేశంలో హిందువులు లక్ష్మీదేవి యొక్క భక్తులు గరిష్ఠులు ఎంతోమంది శ్రీమన్నారాయణ యొక్క భక్తులు ఎంతోమంది శివుడి యొక్క భక్తులు ఇంకా ఎంతో గొప్ప గొప్ప సాధువులు సన్యాసులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో లక్ష్మీదేవి ఒక ఆవు మాంసం తినేటువంటి ఇంకా దేవాలయాలను పగలగొట్టి దేవుళ్ళ విగ్రహాలను తమ యొక్క ఇంట్లో బందీలుగా పెట్టుకొని ఆ దేవాలయాల్లో పూజాధికారులు లేకుండా చేసి బ్రాహ్మణుల యొక్క హత్య చేసినటువంటి ఆ గోహత్య బ్రాహ్మణ హత్య ఇంకా దేవాలయాల యొక్క విధ్వంసం చేసినటువంటి ఆ పంచమహా పాతకాలతో కూడినటువంటి ఇంట్లో ఉదయం సాయంత్రం ఆవు బిర్యానీలు తింటున్నటువంటి ఇద్దరు దంపతుల యొక్క దగ్గర ఎందుకు పెరగాల్సిన అవసరం వచ్చింది అసలు హడావిడిగా ఆకాశంలోంచి ఉడు ఉరుగులు పిడుగులు ఇంకా వడగళ్ళ వాన వర్షం వచ్చినట్టు హడావిడిగా లక్ష్మీదేవి అక్కడ వైకుంఠాన్ని వదిలేసి శ్రీమన్నారాయణుని వదిలేసి ఒంటరిగా ఈ అవతారం ఎత్తాల్సిన అవసరం ఏమిటి ఏ రాక్షసుడి సంహారానికి ఏ సాధువుల యొక్క రక్షణ కోసం ఆమె అవతరించింది ఇంతకీ ఆమె ఈ బీబీ అనే ఒక ముస్లిం స్త్రీగా అవతరించి సాధించింది ఏమిటి ఆ ముస్లిం రాజుల యొక్క మతోన్మాదం ఉందో చూడండి వాళ్ళ దేవత అని పేరు పెట్టాడంట లక్ష్మీదేవో సరస్వతీ దేవో ఏదో ఒక పేరు పెట్టకుండా మా దేవత దేవత అని కూడా పేరు పెట్టకుండా వాళ్ళ దేవత హిందువుల దేవత మన దేవత కాదని పేరు పెట్టాడంట ఏమి మతం అనుమాదం అండి వాళ్ల దేవతని పేరు పెట్టించుకుందంటే లక్ష్మీదేవి ఆమెకు ఒక పేరు లేదా ఇప్పుడు ఇంత అవమానకరంగా ఇంత బ్రహ్మహత్య పాతకాలు చదువుతున్నటువంటి ఆ ఇంట్లో లక్ష్మీదేవి అయితే అక్కడ పెరగాల్సిన అవసరం ఏమిటి అసలు సడన్గా ఇప్పుడు చూడండి అద్భుతమైన అర్థం భర్త అంటే చెప్తారు పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతడు మాత్రమే పురుషుడు పురుషుడు ఆ స్వామి మీద ఆధారపడే ఈ జగాలన్నీ కూడా ఈ ప్రాణులన్నీ కూడా స్త్రీ ప్రాయం కలిగినవే అని భాగవతం చెప్తుంది కాబట్టి ఆ పరమాత్ముడు అందరికీ నాథుడు ఈ జీవాత్మలమైన మనం అందరం కూడా ఆ స్వామి మీద ఆధారపడుతున్నాం కాబట్టి స్వామికి భార్యమే అవుతాం పరమాత్మ భావన భావన భర్త అంటే ఇప్పుడు ఈ నచ్చారు ఈ సురదాని వెంకటేశ్వర స్వామికి భర్తగా ఎందుకు చెప్తున్నారు అనే అంశం వచ్చినప్పుడు లక్ష్మి గారు ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు అంటే ఇక్కడ భర్త అంటే ఆధ్యాత్మిక పరిభాషలో తీసుకోవాలే కానీ భౌతికమైనటువంటి లౌకిక పరిభాషలో తీసుకోకూడదు అని చెప్పారు నాకు చిన్న సందేహం అండి మీరు చెప్పిన భాగవతంలో లాజిక్ ఉంది భర్త అంటే ఒక ఉత్పత్తి అర్థం అయితే చెప్పారు ఆ ఉత్పత్తి అర్థాలన్నీ కూడా విశేషమైన అర్థాలే కానీ సాధారణ అర్థాలు కాదు సంస్కృత వ్యాకరణం పరిశీలిస్తే ఇట్లాగే అర్థమైపోతుంది భర్త అనే పదాన్ని సామాన్య పరిభాషలో ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భక్తుల యొక్క భక్తులని గురించి వివరించేటప్పుడు ఎక్కడా కూడా భర్త అనే పదాన్ని ఉపయోగించరు లక్ష్మి గారు చెప్పినటువంటి మిగతా మీరాబాయి కానీ ఇంకా తడిగుండ వేంగమాంబ గారు కానీ లేదా గోదాదేవి కానీ వాళ్ళందరినీ కూడా గోదాదేవిని వెంకటేశ్వర స్వామి భార్య అనే పేరుతో పిలిచిందే లేదు ఇంకా మీరాబాయిని శ్రీకృష్ణుడి భార్య 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 భర్త భర్త అన్న పేర్లతో ఎక్కడ ఈ భక్తురాలని ఎక్కడ పిలిచింది లేదు కానీ ఈ సొరతానీ విషయానికి వచ్చేసి సొరతాని అనే పేరు పక్కన పెట్టేసి బీబీ నచ్చియార్ బీబీ అంటే ఏమిటి భార్య అని అర్థం నచ్చియార్ అంటే అక్కడ మనం తమిళనాడులో చూసినట్లే నాయనార్లు నచ్చియార్లు ఆళ్ళవార్లు ఉంటారనమాట నచ్చియార్ అంటే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తురాలని అర్థం బీబీ అంటే భార్య బీబీ నచ్చియార్ బీబీ అంటే ఆమె వెంకటేశ్వర స్వామి భార్య వెంకటేశ్వర స్వామి భార్య అని పేరు పెట్టారు మరి వెంకటేశ్వర స్వామికి ఎంతో మంది భక్తులు ఉన్నారు అన్నమాచార్యులు ఎందుకు నేను వెంకటేశ్వర స్వామి భార్యనని చెప్పుకోలేదు ఇంకా ఎంతోమంది మహాభక్తులు ఉన్నారు వాళ్ళెవ్వరూ కూడా బా నేను వెంక వెంకటేశ్వర స్వామి భార్యనో శ్రీ మహావిష్ణువు భార్యనో శ్రీకృష్ణుడు భార్యనో చెప్పుకోలేదు అంతెందుకు మన ఈ సురతానీ కథలో ఉన్నటువంటి శ్రీ భగవద్ రామానుజాచార్యులు నేను దాసాను అని చెప్పుకున్నారు కానీ శ్రీ మహావిష్ణువుకి నేను శ్రీ మహావిష్ణువు భార్యననో ఆయన ఆయనైతే చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ సురతానీని శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రంగనాయకుల స్వామి వీళ్ళందరికీ భార్య అని చెప్దామా లేదంటే భక్తురాలని చెప్దామా అది ప్రేక్షకులే ఆలోచించుకోవాలి ఇది మధుర భక్తి అవుతుంది మనము దీని భక్తిగానే అర్థం చేసుకోవాలి రెండు ఈ బీబీ నాన్స్ఆర్ ఒకవేళ మహమ్మద్ అనుకుందాం కాసేపు కానీ ఆమె వలన మన హిందువులో జరిగిన ద్రోహం ఏమీ లేదే ఆమె పేరుతో దర్గాలు గట్టి లేదంటే గుళ్ళు కట్టి ఏదైనా వ్యాపారం చేస్తున్నారా లేదంటే ఆమె విగ్రహాల్లో నుండి ఫోటోల్లో నుండి బూడిద రాలుతుంది విభూతులు రాలుతున్నాయి ఇలాగా అందరికీ మంచి జరిగింది ఆమెను కాదు అన్న వాళ్ళకి చెడు జరుగుతుంది ఇలాంటి ప్రచారాలు జరిగి ఆమె ఒక పెద్ద దేవతను అయితే చేసలేదు కదా ఆమె శ్రీహరికి ఒక భక్తురాలు భక్తురాలుగానే ఉండిపోయింది ఇంతకు ముందు కొన్ని వీడియోస్ తో నేను కొన్ని కథలు చెప్పాను ఒక మహమ్మదీయుడు జగన్నాథ స్వామి వారికి భక్తుడు అలాగే ఒక బ్రిటిష్ ఆయన రామచంద్రుడికి పరమ భక్తుడు ఆ ఇప్పుడు ఆమె నిజంగానే ముస్లిము అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటి ఆమె వెంకటేశ్వర స్వామి భార్య భార్య వెంకటేశ్వర స్వామికి ఒక ముస్లిం భార్య ఉంది అయితే సమస్య ఏమిటి దీనివల్ల ఏం వ్యాపారాలు ఏం జరగడం లేదు కదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు చాలా మంచి ప్రశ్న అండి దీనికి నేను చెప్పే సమాధానం ఒకటే వ్యాపారాలు జరగాల్సిన అవసరం లేదు ఆమె ఫోటోల్లోంచి బూడిదలు రావాల్సిన అవసరం లేదు సాయిబాబాని మేమందరం కూడా వ్యతిరేకించడానికి సాయిబాబా పేరు మీద వ్యాపారం జరుగుతుందనేది కాదు సాయిబాబా వల్ల శాస్త్రాలు కలుషితం అయిపోతున్నాయి మన ఆగమ శాస్త్రాలని కలుషితం చేసేస్తున్నారు సాయి రామ్ అని చెప్పేసి రాముడికి సాయికి లింక్ పెట్టేస్తున్నారు విధంగా బీబీ నచ్చిఆర్ బీబీ వెంకటేశ్వర స్వామి భార్య అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి యొక్క పురాణాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క తత్వాన్ని వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఒక్కరే కాదు రంగనాథ స్వామి ఇంకా మిగతా శ్రీ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు యొక్క అవతారాలు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఆయా క్షేత్రాల్లో ఉన్నటువంటి ఆ దేవుళ్ళ యొక్క కథలు ఆ దేవుళ్ళ యొక్క స్థల పురాణాలను అన్నింటినీ కూడా వక్రీకరించి అసంబద్ధంగా ఈ సురతాణి అనే ముస్లిం స్త్రీని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి భార్యగా అంతేకాకుండా యావత్ ముస్లిం సమాజానికి వెంకటేశ్వర స్వామిని ఒక అల్లుడిగా మార్చేశారు ఇలా ఇంతగా మన సంస్కృతి మీద ఇలా దాడి చేసి మన సంస్కృతిని వక్రీకరించి ఇలా చేయడం అనేది నేరం దీనివల్ల భవిష్యత్తులో భవిష్యత్తు తరాలు ఈ కట్టుకథలన్నీ కూడా వాస్తవాలని విశ్వసించి వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి నిజంగానే ముస్లింల అల్లుడని తర్వాత నెమ్మదిగా లవ్ జిహాద్కో ఇంకేదో ఒక జిహాదుకో గురయ్యి వాళ్ళు ఈజీగా ఇస్లామిక్ మతంలోకి మారిపోయేటువంటి ప్రమాదం అయితే చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా అసలు ఒక భక్తురాల్ని భక్తురాలుగా ఉంచేస్తే సరిపోలేదా ఇలా ఆ వెంకటేశ్వర స్వామికి భార్య భార్య అని పదే పదే చెప్పాల్సిన అవసరం ఏమిటి ఇప్పుడు మనం ఈరోజు ఈ బీబీ నచ్చియారు కథని ఇలానే వదిలేస్తే రేపు ఇంకొక నచ్చియారు వస్తుంది ఇంక తర్వాత ఇంకొకరు వస్తారు వాళ్ళు శివుడు మా అల్లుడు అంటారు తర్వాత విష్ణువు మా అల్లుడు అంటారు వినాయకుడు మా బామ్మద్ అంటారు ఇలా మన దేవుళ్ళందరూ కూడా ఈ ముస్లింలో క్రైస్తవులో వాళ్ళ మతాల్లో వాళ్ళ దేవుళ్ళకి సర్వెంట్లుగా లేదా ఇంకా వాళ్ళ మతాల్లో చిన్న చిన్న దేవుళ్ళుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది ప్రమాదం ఏమిటంటే ఇటువంటి కట్టుకథల్ని వాళ్ళు ముఖ్యంగా మామూలుగా వదిలిపెట్టరు వాళ్ళు వక్ఫ్ బోర్డు తరఫున ఈ కట్టుకథలే నిజమని చెప్పేసి కోర్టులో కేసు వేసి తిరుపతిని ఇంకా రంగనాయకుల స్వామి క్షేత్రాన్ని శ్రీరంగం క్షేత్రాన్ని ఇటువంటి ముఖ్యమైనటువంటి శ్రీవైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన క్షేత్రాలన్నీ కూడా వాళ్ళు ఇవి మావేను అని ఆక్రమించేదానికి కూడా చాలా అవకాశం ఉంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మనకి దేవుడు కానీ ఈ కథ ప్రకారం వాళ్ళ కల్లుడు మరి వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద భక్తులకి ఉంటుందా లేదా వాళ్ళ బంధువులకి హక్కు ఉంటుందా లీగల్గా వాళ్ళ బంధువులు అయినటువంటి ముస్లిం సమాజానికి ముస్లిం సమాజాన్ని రిప్రజెంట్ చేసే వక్ఫ్ బోర్డుకి హక్కు ఉంటుంది ఇప్పుడు ఈ లా పాయింట్ ఉపయోగించేసి వాళ్ళు రేపు తిరుపతిని ఆక్రమించేస్తే మనం ఏం చేయాలి సాయిబాబాని వ్యతిరేకించడం ఎంత ముఖ్యమో ఈ బీబీ నాచ్యార్ కథని వ్యతిరేకించడం కూడా అంతే ముఖ్యం అలాగే బీబీ నాచ్యార్ కూడా ఒక గొప్ప హరిభక్తురాలు భాగవతోత్వరాలు ఆమెకు మనము మతం అంటగట్టాల్సిన పర్లేదండి ఆమె భక్తిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని స్వామికి శరణాగతి చేయాలి అలాంటి మధుర భక్తితోటి మనల్ని మనము గోపికలుగా ఒక జీవాత్మలుగా అది మరి బీబీ నచ్చి గారికి మతం అంటగొట్టద్దని చెప్తున్నారు మరి సాయిబాబాకి మతం అంటగట్టడంలో తప్ప దాంట్లో మనకి అభ్యంతరం మనకెందుకు ఉందని మనమే ఆలోచించుకోవాలి సాయిబాబాని వ్యతిరేకించినప్పుడు బీబీ నచ్చిఆర్ని సమర్థించడం అనేది చాలా విడ్డూరంగా కనిపిస్తూ ఉంది నాకు అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఒకటి ఉంది ముస్లిం అంటే ఎవరు అల్లా మాత్రమే దేవుడిని నమ్మేవాళ్ళు అల్లాని పూజించకుండా నమాజులు చేయకుండా పోయి విగ్రహాలని విగ్రహారాధన చేసే వాళ్ళని అసలు ముస్లిం అని చెప్పేసి వాళ్ళ మతం వాళ్ళే పరిగణించరు అటువంటప్పుడు బీవి నచ్చి ఈ నచ్చియారు అనే ఈ సులతానీ గారు నిజంగానే ఒక భక్తురాలయ్యి ఉంటే ఆమె ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువుని దేవుడిగా పూజించడం ప్రారంభించిందో ఆ క్షణం నుంచే ఆమె ఒక ముస్లిం కాకుండా పోతుంది నిజంగానే ఆ భక్తురాలయ్యి ఉంటే తమ పేరు కూడా మార్చివేసుకొని ఆమె పూర్తిగా ఒక వైష్ణవ సాంప్రదాయంలోకి మారిపోయి అప్పుడు మాత్రమే దేవాలయంలోకి వెళ్ళి పూజలు చేసేటువంటి అర్హత పొందుతుంది నిజంగానే ఆమెకు అంత గొప్ప భక్తి ఉంటే ఆ ఆళ్వారు సాంప్రదాయంలో ఒక గొప్ప భక్తురాలిగా ఆమె కీర్తించబడి ఉంటే ఆమె ఒక హిందూగా ఎప్పుడో మారిపోయి ఉండాలి అలా ఒక హిందూగా మారిపోయి ఉన్నటువంటి ఒక భక్తురాలిని ఒక ముస్లిం అని చెప్పేసి ఇలా మీరు చెప్పి చివరికి ఆమెను వెంకటేశ్వర స్వామికి భార్యగా వెంకటేశ్వర స్వామిని ముస్లింల యొక్క అల్లుడుగా మార్చి కట్టుకథలు ప్రచారం చేయాల్సిన అవసరం ఏమిటి ఆమెను ఒక గొప్ప భక్తురాలిగా ఆళ్వారుల్లో నచ్చియారుల్లో ఒక నచ్చియారుగా చెప్పుకుంటే మీకు వచ్చిన నష్టం ఏమిటి ఇప్పుడు అనవసరంగా వెంకటేశ్వర స్వామిని మీరు ఈ కట్టు కథల ద్వారా ముస్లింలు యొక్క అల్లుడు అని చెప్పేసి ఒక అపవాదం గురి చేయడం తప్పితే దీంట్లో నాకు ఇంకేమీ కనిపించడం లేదు ఏమిటి సమ్మతం అనుకుంటారు తారకు సొంత ఆలయం పైన దండయాత్ర చేసి సొమ్మత తీసుకెళ్లిపోవాలని కృష్ణ తీరాన ఈ టెంట్ లో వేసుకుని విడుదేశారట అతడికి అర్ధరాత్రి స్వప్నంలో ఈ వినాచ్య మహాలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఒకప్పుడు నీ వంశీకులు ఏమీ లేక అడవలు పాలైన రోజున నన్నారాధించిన రోజున అతి దయతో అనుగ్రహించి వచ్చి మీ వంశలో నేను కొన్నాళ్ళు ఉన్నాను దాని వలన నీకు సంపదలు ప్రాప్తించాయి దీని వల్ల మీరు గర్వం తలకెక్కి ఇప్పుడు దేవాలయాలే కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి పనులు చేయొద్దు అని హెచ్చరించట దాంతో ఆ సుల్తాను తన ప్రయత్నం విరమించుకొని తెల్లారి పొద్దున దుర్గమ్మకు నమస్కారం చేసుకొని చేసుకుని అడే వెళ్ళిపోతాడట అది ఇప్పుడు ఒక కథ ఉన్నారు కదా నచ్చారు ఎలా కాపాడిందో దాంట్లో ఇంకా ఒక అద్భుత అద్భుతమైన ఆణిత్యం ఉంది వినండి అప్పటి నుంచి ఈ కృష్ణ తీరాన ఉన్న జానపదులు బీబీ నాంచారి వెంకటేశ్వర స్వామి వారికి భార్య కనుక వెంకటేశ్వర స్వామి వారికి దుర్గమ్మ చెల్లెలు గనుక బీబీ నాంచారికి కనకదుర్గాదేవి ఆడపడుచు అనే ఒక స్థానిత పుట్టించారు సరే అయితే స్వామి భార్య అనేది అది ఈ చివరికి ఈ సురదాని వెంకటేశ్వర స్వామికి భార్యగా మాత్రమే కాకుండా దుర్గాదేవి మనందరం ఎంతో భక్తితో పూజించుకునేటువంటి దుర్గాదేవికి ఆడబడుచుగా మార్చేశారు ఈ కట్టు కథల ద్వారా ఇవన్నీ వింటూ ఉంటే అసలు ఏం చే ఏం జరుగుతోంది అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి పుక్కిటి కథలు ఎటువంటి ఆధారాలు లేనటువంటి కట్టుకథల్ని వీళ్ళు అసలు ఎలా ప్రచారం చేస్తున్నారు వీళ్ళు అసలు నిజంగా వీళ్ళకి కొంచెమైనా లాజికల్ సెన్స్ ఉందా కొంచెమైనా మన శాస్త్రాల మీద దేవుళ్ళ మీద గౌరవం ఉందా అనే బా ప్రశ్న అయితే నాకు వస్తూ ఉంది ఎందుకంటే దుర్గాదేవి ఎక్కడ ఈ సుల్తాన్ల దగ్గర పెరిగినటువంటి ఈ నచ్చియారు ఎక్కడ దుర్గాదేవి ఎవరు ఈ నచ్చియారు ఎవరు దుర్గాదేవికి ఆడబడుచుగా చెప్పడం ఏమిటి అసలు నిజంగానే లక్ష్మీదేవి అంట ఆవు మాంసం తినే ఆ వంశంలో పుట్టి పెరిగిందంట అక్కడే వాళ్ళ ఇంట్లో ఉందంట కానీ వాళ్ళు మాత్రం ముస్లింలుగానే ఉన్నారంట లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళ సంపదలు రాజ్యాలు అన్నీ వచ్చాయంట మరి లక్ష్మీదేవి అటువంటి మతోన్మాదుల్ని ఇస్లామిక్ మద తీవ్రవాదుల్ని ఆమె అనుగ్రహించి వాళ్ళకి శివ సంపద ఎందుకు ప్రసాదించిందో నాకు అర్థం కావడం లేదు వాళ్ళు అనేక దేవాలయాలు పగలగొట్టుకుంటూ అలా చివరికి మన విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి ఆ దేవాలయాన్ని పగల కొట్టేదానికి రెడీగా ఉంటే అప్పుడు లక్ష్మీదేవి వాళ్ళకి దర్శనమిచ్చి వీరి దేవాలయాన్ని మాత్రం వదిలేండి అని చెప్పిందంటే అప్పుడు తిరిగి వెళ్ళిపోయారంట నిజంగానే లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళకి కలిగి ఉంటే వాళ్ళు లక్ష్మీదేవి భక్తులుగా మారాలి వాళ్ళు హిందువులుగా మారాలి వాళ్ళ యొక్క పూర్వీకులు కట్టిన పగలగొట్టిన దేవాలయాల్లో తిరిగి పునర్నిర్మించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఇక భవిష్యత్తులో దేవాలయాలు పగలగొట్టకూడదు వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తులుగా పరమ వైష్ణవులుగా మారి వాళ్ళు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి గురువులనైతే అయితే ఏమి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులనైతే అయితే సేవించుకోవాలి ఎందుకంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి మహాభక్తుల యొక్క చరిత్రలను చూస్తే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి రాజుల యొక్క చరిత్రలను చూస్తే మనకు అదే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఎవరండి స్వయంగా మన లక్ష్మీదేవి గారి యొక్క భర్త అని మనం చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి యొక్క అంశం అలా శ్రీమన్నారాయణ యొక్క ఆలయాలను పగలగొట్టి ఆ విగ్రహాలను తమ ఇంట్లో పెట్టుకొని అవమానిస్తున్నటువంటి ఆ ఇంట్లో నిజంగా లక్ష్మీదేవి అయితే ఒక్క క్షణమైనా ఉంటుందా ఆలోచించండి నిజంగా లక్ష్మీదేవి అడుగు పెట్టిన తర్వాత కూడా ఆ ఇంట్లో వాళ్ళు మటన్ బిర్యానీలు చికెన్ పకోడాలు చేసుకొని ఇంకా రోజు ఆవు మాంసం తింటూ వాళ్ళు అల్లానే దేవుడు అంటూ రోజు నమాజులు చేస్తూ ఉంటారా మరి అటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి తన యొక్క అనుగ్రహాన్ని సంపదను ఇచ్చి హిందూ రాజ్యాలను హిందూ రాజులను బ్రాహ్మణులను గోవులను హత్య చేయించి మన దేవుళ్ళను మన దేవాలయాలను పగలగొట్టి ధ్వంసం చేసి వాళ్ళని అవమానించేలా ఆమె తన యొక్క అనుగ్రహాన్ని ఇస్తుందా ఇదొక్కటి మీరు ఆలోచించండి ఆలోచిస్తే ప్రేక్షకులకే అనేది తెలిసిపోతుంది ఈ వీడియో యొక్క ఉద్దేశం ఎవరిని విమర్శించడమో తప్పు పట్టడమో కాదు కానీ నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకొచ్చి ప్రేక్షకులందరూ కూడా ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా వాళ్ళు లాజికల్ మైండ్తో కామన్ సెన్స్తో ఆలోచించి వాస్తవాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం తప్ప ఇంకొక ఉద్దేశం లేదు సురతాని అనే ఒక ముస్లిం స్త్రీ ఒక హిందూ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామినో శ్రీ మహావిష్ణువునో పూజించి ఒక భక్తురాలిగా మారితే నాకు ఎటువంటి సమస్య లేదు నేను దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తాను ప్రోత్సహిస్తాను కానీ ఆమెను ఉపయోగించి ఆమె మన దేవుడి భర్తని అని చెప్పేసి మన దేవుడి యొక్క పురాణాలను మన దేవుడి యొక్క తత్వాన్ని మన దేవుడి యొక్క స్వరూపాన్ని మన దేవుడి యొక్క పేరుని మనం చెడగొట్టుకుందామా ఎంతోమంది భక్తులు ఉన్నారు ఎంతోమంది వచ్చారు ఎంతోమంది పోయారు ఇంకా ఎంతోమంది భక్తులు వస్తారు అటువంటి భక్తుల్లో ఒకనొక భక్తురాలు ఈమెంటే నాకు ప్రాబ్లం లేదు కానీ వెంకటే ఈమె వెంకటేశ్వర స్వామి భార్య ముస్లింల అల్లుడు అన్నీ అన్నప్పుడే ఉందో వచ్చినటువంటి సమస్య అంతా కాబట్టి వాస్తవాలు ఏమిటి అనేది ప్రేక్షకులే ఆలోచించి తెలుసుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను హరి ఓం